ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అన్నాడు విద్యాపతి. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశావు? నారాయణరావు కాగితం మీద రాశాడు, అసలు సంగతి చెప్పలేదు, నేను శిక్షార్హున్నా అని అడిగాడు. విద్యాపతి ఒక క్షణం మాట్లాడలేదు. తర్వాత సలోచనంగా అన్నాడు, కాదు, న్యాయశాస్త్రం ప్రకారం కాదు. అయినా అతడు చేసిన అన్యాయాలకి, అతడి మోసాలకి అంత క్రూరమైన చావే సరైన శిక్ష. అసలు నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఒక్కొక్కటి వివరంగా చెప్పు. నారాయణరావు రాయడం ప్రారంభించాడు. మనిషి మనసులో భయం తాలూకా మొదటి బీజం పడడమే కష్టం. ఒక్కసారి అది పడిందంటే తర్వాత మహావృక్షం అవుతుంది. నిమ్మకాయ కోసే కత్తికి మందార పూలు రాసి ఎండపెడితే అది కోస్తున్నప్పుడు రక్తం కారుతుంది. అలాగే కోకోకోలాకి బదులు ఐరన్ సల్ఫేట్, వాషింగ్ సోడా నీళ్లు కలిపి పోస్తే కోకోకోలాగే ఉంటుంది. గ్లాస్లో అడుగున కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంచితే కోకోకోలా అనుకొని పోసిన ద్రవం ఉప్పు తగలగానే రంగు కోల్పోయి నీళ్లుగా మారుతుంది. పడుకోబోయే ముందు కడిగిన గచ్చు మీద ముగ్గు పెడితే అప్పుడు కనబడదు, పొద్దున్న లేచాకే కనబడుతుంది. అలాగే తెల్ల కాగితం మీద నిమ్మరసంతో అక్షరాలు రాసి దాన్ని గోడకి అమర్చి మరుసటి రోజు పొద్దున్నే సూర్యరశ్మి దానిమీద కిటికీలోంచి అద్దంతో ఫోకస్ చేస్తే అక్షరాలు ఎర్రగా కనబడతాయి. ఫోటో అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం దాని వెనక దారానికి కట్టిన సిగరెట్. అలాగే అగ్గిపెట్టెలో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఉంచితే అరగంట అయ్యాక దానంతట అదే మండిపోతుంది. శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి పైడి తల్లి అగ్గిపొల వెలిగించగానే పెద్ద పొగ రావడానికి కారణం ఆ అగ్గిపొలని సోడియం సిలికేట్లో ముంచి ఎండబెట్టడమే. గది అకస్మాత్తుగా చల్లబడి పైడి తల్లిని భయపెట్టడానికి కారణం ఈథర్. కప్పలు కపాలాలని కదుపుతాయి, ఫాస్ఫరస్ పొదల్ని మండిస్తుంది. సున్నంలో నానిన కొబ్బరి చిప్ప నీటి చుక్క పడగానే కపాలలా పగులుతుంది. కొన్ని మానవ నిర్మాతలు, కొన్ని యాదృచ్ఛికాలు అన్నీ కలిసి పైడితల్లిని చంపాయి. విద్యాపతి ఉన్న గదిలోకి గాలిలా దూసుకొచ్చారు శ్రీధర్, అబ్రగదబ్ర. ఏమైంది పైడితల్లికి? విద్యాపతి వివరంగా చెప్పాడు అతని మరణం సంగతి. శ్రీధర్ మొహం వాడిపోయింది, ఉన్న ఒక్క ఆధారం పోయింది. ఇంక ఈ ప్రపంచంలో ఆచూకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. బ్రాహ్మిన్ అతన్నే చూస్తున్నాడు. శ్రీధర్ ఇస్మాయిల్ దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేస్తూ ఉన్నాడు. మన చేతిలోంచి అంతా జారిపోయింది ఇస్మాయిల్, ఆ చేతబడి జరిగే చోటు చెప్పగలిగే ఒక్కడు ఈ భూలోకంలో మరి లేడు. మాతో ఇంతసేపు ఉన్నందుకు, మా కష్టాల్ని సానుభూతితో అర్థం చేసుకున్నందుకు ఈ పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేను. వెళ్ళిరా ఇస్మాయిల్, అతడి కంఠం దుఃఖంతో వణికింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కలుసుకుందాం బ్రతికుంటే. మంత్రగాడు ఎన్నో మాయలు నేర్చినవాడు అయినా ఇస్మాయిల్కి కూడా కన్నీళ్లు తిరిగాయి. మళ్ళీ తటపటాయించి ఒకసారి ఇద్దరు వైపు చూసి నెమ్మదిగా వెనుతిరిగి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ బ్రాహ్మిన్, ఆసుపత్రికి వెళ్దామా అన్నాడు. ఏముంది అక్కడ? నిరాశగా అన్నాడు శ్రీధర్. అసలు పైడి తల్లి శ్మశానానికి ఎందుకు వెళ్ళాడు? అది పాప వెంట్రుకలు కాల్చడానికి. మీకెలా తెలిసింది ఇదంతా? నారాయణరావు రాత్రంతా అతడు చచ్చే వరకు అతడితో పాటే ఉన్నాడు కాబట్టి అన్నాడు విద్యాపతి. ఇద్దరూ నారాయణరావు వైపు చూశారు. అతడి మొహంలో ఏ భావం లేదు, పగ తీర్చుకున్న తృప్తి మాత్రం కనిపిస్తుంది. పైడి తల్లిని నువ్వు వెంటాడావా? అవును అన్నట్టు తలూపాడు. ఎందుకు? అతడు విద్యాపతి వైపు చెప్పమన్నట్టు చూశాడు. విద్యాపతి చెప్పడం మొదలుపెట్టాడు. అనితని వాళ్ళు మోసం చేయడం, అనిత ఆత్మహత్య, నారాయణరావు పగ తీర్చుకోవడం అంతా వివరంగా చెప్పాడు. మోకాళ్ల మధ్య చేతులు ఉంచుకొని తల క్రిందకు వంచి శ్రీధర్ వింటున్నాడు. ఒక్కో విషయం వింటుంటే అతడి మొహం తెల్లగా పాలిపోయింది. అమాయకురాలైన తన చెల్లెల్ని ఎంత దారుణంగా మోసం చేశారు వాళ్ళు. అతడికి ఆవేశం రావట్లేదు, దుఃఖం వస్తుంది. తన చెల్లెలు పాప ప్రాణాల్ని రక్షిస్తున్నాను అనుకుని మోసపోయిన విధానం తలుచుకొని, పాప కోసం త్యాగం చేసిన వైనాన్ని తలుచుకొని అతడి ఒళ్ళంతా కంపించసాగింది. అనితా, అనితా అనుకున్నాడు మనసులో. ఒక్కరోజు ముందు ఇదంతా తెలుసుంటే ఎంత బాగుండు. ఆ పైడి తల్లిని నరికి పోగులు పెట్టేవాణ్ణి. తన కళ్ళ ముందు తిరుగుతూ తన ఇంట్లో ఉంటూ ఎంత దారుణంగా తనని మోసం చేశారు. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు. తనొక ఫూల్లాగా ప్రేక్షకుళ్లాగా చూస్తూ ఉండిపోయాడు. అయినా వాళ్ళిదంతా ఎందుకు చేశారు, దేనికి? అతడు తలెత్తాడు. తనలో తానే అనుకున్నట్టుగా అదే ప్రశ్న అడిగాడు, ఎందుకు వీళ్ళంతా ఇదంతా చేశారు? ఎవ్వరూ మాట్లాడలేదు. శ్రీధర్ మళ్ళీ అన్నాడు, పాప చచ్చిపోతే ఎవరికి లాభం అని. ఈ ప్రశ్న అతడు ఏ ఉద్దేశంతో అడిగాడో తెలియదు కానీ విద్యాపతి ఆ ప్రశ్నను లాయర్లాగే తీసుకొని, శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి అన్నాడు. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, నిన్న చచ్చిపోయినాడు పేరేంటి అన్నావు? పైడితల్లి కదా. ఆ అతడు ఆ అనాథ శరణాలయం వాడే శ్రీధర్. లే, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి.
చాలా రోజుల క్రితం నా దగ్గరికి చందా కోసం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని కలుసుకుంటే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు అన్నాడు ఉద్వేగంగా. శ్రీధర్ ఒక్క గంతలో కిందకి దిగాడు. మరుక్షణం ముగ్గురు కార్లో ఉన్నారు. కార్లో విద్యాపతి చెప్పాడు 30 లక్షల ఆస్తి గురించి. పాప 17 రాకుండా చచ్చిపోతే ఆ ఆస్తి అంతా శరణాలయానికి దక్కుతుందన్న సంగతి. రహస్యం అంతా మంచులా విడిపోయింది ఇప్పుడు. కానీ పూర్తిగా చేతులు కాలేక వాళ్ళు వెళ్లేసరికి శరణాలయం తాళం వేసింది. 10 రోజుల క్రితం పోలీస్ రైడింగ్ జరిగిందట. విద్యాపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంగమ్మని కలుసుకున్నాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నెల నుంచి ముగ్గురు ఆమెకి కనబడలేదట. స్వామి విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు చెప్పింది. పైడి తల్లి సరస్వతి మాత్రం ఎక్కడున్నారో ఆమెకి తెలియదు. ఎక్కడ విజయనగరం? అసలు విజయనగరం దగ్గర ఎక్కడ? కథ మళ్ళీ మొదటికొచ్చింది. టైం 11 కావస్తుంది. ఇంకా 13 గంటలు మాత్రమే మిగిలాయి. టైం 11 AM. శ్రీకృష్ణ బాలికల శరణాలయం తరఫున చందాకొచ్చినప్పుడు పైడి తల్లి అనే చెప్పింది. ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాను. మీ ఇంట్లో చూసినట్టు అప్పుడు జ్ఞాపకం వచ్చింటే ఎంత బాగుండు అన్నాడు విద్యాపతి. ఎవ్వరూ మాట్లాడలేదు. ఈలోపు శ్రీధర్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. పరిస్థితిలో మార్పు లేదు. మరింత దిగజారిపోయిందేమో కూడా. డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదంతా నాదే తప్పు. ఆ శరణాలయానికి డబ్బు వెళ్తుందని తెలిసి పాపకి ఇలా అయినప్పుడు కూడా దాని గురించి ఎంక్వైరీ చేయకపోవడం నాదే తప్పు. లాయర్ అయ్యుండి కూడా ఛా. పిడికిలు బిగించి అరచేత్తో కొట్టుకున్నాడు విద్యాపతి కసిగా. నువ్వేం చేస్తావు, మాకే అనుమానం రాకపోతే అన్నాడు శ్రీధర్ దిగులుగా. విద్యాపతి అబ్బరకదబ్బరవి పెరిగి నువ్వేం మాట్లాడటం లేదే అన్నాడు. ఏదో కలలో ఉన్నట్టు సలోచనంగా చూశాడు అబ్బరకదబ్బర. అయినా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఆలోచిస్తున్నా. దేని గురించి? కొంచెంసేపు నిశ్శబ్దం, ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టు, తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అన్నాడు. 10 రోజుల క్రితం ఓ కాలిపోయిన కాగితం ముక్క చూశాను, చదివాను కూడా. సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. ఏంటది? నుదురి మీద వేళ్ళతో కొట్టుకొని ఏదో చదివాను. ఏదో ఆ కాగితం మీద ఊరి పేరు ఏమైనా ఉందా? అబ్బరకదబ్బర మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. 12 అయింది. పాప ఇంకా అచేతనంగా ఉంది. శ్వాసకి సంబంధించిన కదలిక తప్ప ఇంకే విధమైన కదలిక శరీరంలో లేదు. ఆక్సిజన్ ట్యూబ్ తన పని చేసుకుపోతుంది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి పాప వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో ఒకే ప్రశ్న చాలాసేపటి నుంచి మెదులుతుంది. తను డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేకపోతున్నాడా? వ్యాధి నిర్ధారణ కానంతకాలం ఏ డాక్టరు ఏమీ చేయలేడు. డాక్టర్ గొప్పతనం వ్యాధి నిర్ధారణ చేయడంలోనే ఉంది. అతడు ఆలోచిస్తున్నాడు, తాను కాకుండా తన ప్లేస్లో ఇంకో డాక్టర్ ఉండుంటే డయాగ్నోసిస్ ఇంకోలా చేసి ఉండేవాడా? తన తెలియనితనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడా? అదే జరుగుంటే అంతకంటే దారుణమో అవమానకరమో ఇంకొకటి ఉండదు. అతడు పాప పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని కేస్ హిస్టరీ అంతా మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నాడు. ఎయిర్పోర్ట్లో పడిపోయిన దగ్గర నుంచి ఈరోజు తన పక్కనున్న స్థితి వరకు 21 రోజులు. ఒక్కో రోజు ఒక్కో సిమ్టమ్. చాలాసేపు దానివైపే చూస్తూ కూర్చున్నాడు. అతడి మెదడులో మాత్రం సముద్ర తరంగాల్లాగా ఆలోచనలు. ఎక్కడో ఏదో చెడిపోయింది, ఎక్కడో ఏదో మెలికి ఉంది. ఎక్కడా? గుండెల్లోనా, మెదడులోనా, లివర్లోనా, స్పైనల్ కార్డ్లోనా? అతడు లేచి నిలబడి పాప వైపు దీర్ఘంగా చూశాడు. తెల్లగా పాలిపోయిన శరీరం, పాయలు పాయలుగా జుట్టు, వదులుగా గౌను, సన్నగా పొడుగ్గా కనబడుతున్న మెడ. అతడు తల వంచుకొని బయటకు వచ్చాడు. పొడవుగా ఉన్న కారిడోర్ రోగుల్ని నయం చేసి బయట ప్రపంచంలోనికి పంపే రన్వేలా ఉంది. అతడు 2 అడుగులు వేశాక అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే శారద. డాక్టర్ అంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఆమె ఒక ప్రశ్న అడిగింది, పాప బ్రతుకుతుందా? నేనేమీ అనుకుని డాక్టర్, గోల చేయను, ఏమీ చేయను. నిజాయితీగా చెప్పండి, పాప బ్రతుకుతుందా? ఆమె నిశ్చలత్వాన్ని చూసి అతడికి భయం వేసింది. అతడు నవ్వి, అదేంటమ్మా ఎందుకంత అధైర్యం? పాప తప్పకుండా బతుకుతుంది అనబోయాడు. కానీ అనలేదు. ఆత్మవంచన చేసుకోవడం అంత సులభం కాదు. అబ్బరకదబ్ర గదిలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండడాన్ని కోరుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో అరక్షణం పాటు చదివిన ఆ కాగితంలో ఏముందో తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడి నుంచో పైడి తెలికి వచ్చిన ఉత్తరంలో ఒక వాక్యం. కానీ విద్యాపతికి శ్రీధర్కి దానిమీద నమ్మకం లేదు. ఏముండుంటుంది అందులో, దానివల్ల ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ చేతబడి జరుగుతున్న ప్రదేశం ఎక్కడో తెలిసిన ఇద్దరూ చచ్చిపోయారు. మిగిలిన ఒకడు ఆ చేతబడి జరిగే ప్రదేశం దగ్గరే ఉన్నాడు. ఇంకెవ్వరికి దాని గురించి తెలీదు. ఎలా? శ్రీధర్ పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు.
అతడు పైడితల్లి గదంతా వెతికి ఏ ఆధారం దొరక్క హాస్పిటల్కి బయలుదేరే సమయానికి విద్యాపతి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో అబ్రకదబ్ర ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక వాక్యం, ఒకే వాక్యం. మొదటి ఉత్తరంలో మొదటి వాక్యమే అది. ఏంటది? మెదడులో ఎక్కడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలితీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఆ వాక్యంలోని పూర్తి పేరు, మనిషి పేరు ఉన్నాయని. లోపల విద్యాపతి కన్నడలో ఏదో అంటున్నాడు. కాఫీ అన్న ఒక పదం అర్థమైంది. 2 నిమిషాల తర్వాత విద్యాపతి కూతురు కప్పుతో కాఫీ తీసుకొచ్చి పెట్టింది. కాఫీ చూడగానే అతడి ప్రాణం లేచొచ్చింది. నిజానికి శ్రీధర్ కన్నా అతడు ఎక్కువ అలసిపోయినట్టున్నాడు. ఇంతలో బయట కారు చప్పుడయింది. శ్రీధర్ వచ్చినట్టున్నాడు. కిటికీలోంచి చూశాడు. ఎలా ఉంది? విద్యాపతి అడుగుతున్నాడు. అలాగే ఉంది పతి అన్నాడు శ్రీధర్. అబ్రకదబ్రా తల తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థించాడు. కళ్ళ నిండా నీళ్లతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, ఇన్నాళ్ళు నేను దెయ్యాల గురించి ఆలోచించాను. చీప్ ట్రిక్స్ని, మ్యాజిక్ని ఉపయోగించి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నించాను. ఈ క్షణం నుంచి నేను అవన్నీ వదిలిపెట్టేస్తానని ప్రమాణం చేస్తున్నాను. క్షుద్రదేవత ఆ చిన్నారి పాపని చంపకముందే నాకు ఆ ప్రదేశం పేరు జ్ఞాపకం వచ్చేలా చేయి. ఇంకేమీ కోరనయ్యా నిన్ను. ప్రమాణం చేస్తున్నా. దేవుడా, పాపని బ్రతికించు. ఏడుస్తున్నావా అంకుల్? అబ్బరకదబ్ర చప్పున కళ్ళు తెరిచాడు. విద్యాపతి కూతురు ఎదురుగా నిలబడి ఉంది. అమాయకంగా అడుగుతుంది. ఎప్పుడు నవ్వుతూ తిరిగే బ్రాహ్మిన్ అలా ఉండడం ఆమెకి చిత్రంగా ఉంది. అబ్బరకదబ్ర తేరుకొని, అబే లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అతడు కళ్ళు మూసుకున్నాడు. 1 గంట కావస్తుంది. ఇంకా 11 గంటలు నా కూతురు మరణించడానికి అన్నాడు శ్రీధర్. విద్యాపతి జాలిగా స్నేహితుడి వైపు చూశాడు. కాలం ముందుకు నడుస్తున్న కొద్దీ శ్రీధర్ పిచ్చెక్కిపోయేలా ఉన్నాడు. అతన్ని ఈ స్థితి నుంచి బయటకు తీసుకురావాలని విద్యాపతి, పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఎందుకు? పేలవంగా నవ్వాడు. బ్రతికే అవకాశం హాస్పిటల్ కలిగిస్తుందంటే అక్కడికి వెళ్ళినా ఒక ఆశ ఉంటుంది, లేకపోతే వెళ్ళడం అనవసరం. 12:30కి వెళ్దాం శవాన్ని తెచ్చుకోవడానికి. అతడి కంఠం వణికింది. అతడి మనస్థితిని అర్థం చేసుకున్నట్టు విద్యాపతి భుజం మీద చేయి వేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీధర్ అన్నాడు. బ్రాహ్మిన్ కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇంతలో బయట ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. విద్యాపతి బయటికెళ్ళాడు. అతడి పల్లె నుంచి పాలేరు కొడుకొచ్చాడు. గదిలో శ్రీధర్, అబ్రకదబ్ర మిగిలారు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. బయట విద్యాపతి పాలేరు కొడుకుతో మాట్లాడటం వినిపిస్తుంది కన్నడలో. చిన్న గిద్య, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. తమ్మా దయ దిందా, మీ దయ వల్ల అని చెప్పాడు. తాగి పెట్టిన కప్పు మీద ఈగవాలుంది. శబ్దం చేయకుండా ఫ్యాన్ తిరుగుతూ ఉంది. కిటికీలోంచి చేతులు కట్టుకుని నిలబడ్డ పాలేరు కనబడుతున్నాడు. హౌదు బుద్ధి? అవునయ్యా. మదువే చెన్నాగాయి తేనో? హౌదు బుద్ధి. ప్రస్తాకాగి హిళ్ళి ఇందా బందిరా. వింటున్న అబ్రకదబ్ర కుర్చీలోంచి ఎగురు దూకాడు. అతడి మెదడులో ఏదో మెరిసినట్టయింది. ప్రస్తాకాగి హిళ్ళి బంద్రా, ప్రస్తాకాగి హిళ్ళి బంద్రా. మళ్ళీ అను ఆ మాట, యువతల గదిలోంచి ఒక్కసారిగా అరిచాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా తలెత్తాడు. అబ్రకదబ్ర అది పట్టించుకోకుండా కిటికీలోంచి విద్యాపతితో అన్నాడు, ఇప్పుడేమన్నా నువ్వు? మళ్ళీ అనొకసారి. అతడు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, ప్రస్తాకాగి హిళ్ళి ఇంద బందిరా ఇంకోసారి అన్నాడు విద్యాపతి. అంటే కార్యం కోసం ఊరొచ్చావా అని. అతడి తెలుగు అనువాదాన్ని బ్రాహ్మిన్ పట్టించుకోలేదు. మెదళ్ళో నరాలన్నింటినీ కాన్సన్ట్రేట్ చేశాడు. మారుమూల నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాల పొరల్లో ఏదో కదలిక. ప్రస్తాకాగి హిళ్ళి ఇంద బంద్రా అనుకున్నాడు తనలో తానే. ఒక్కొక్క పొర విడిపోయింది. ప్రాస 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 జ్ఞాపకం వచ్చేసింది. బిస్తా, ప్రస్తాకాగి హిళ్ళి ఇంద బాంద్రా, బిస్తా ఊరు వెళ్ళి అందు ఆద్రా. యురేకా అని ఆనందంతో అరిచాడు. వచ్చేసింది. ఆ ఊరి పేరు వచ్చేసింది. అతడి కంఠం గదిలో ప్రతిధ్వనించింది. ఏంటి? శ్రీధర్ అడిగాడు కుర్చీలోంచి లేస్తూ. బిస్తా వెళ్ళి ఆ ఊళ్ళో మంత్రగాడు ఆద్రా. అతడి పేరు ఏదో ద్రాతో పూర్తవుతుంది. భద్రా మాద్రా వాద్రా. అతన్ని కలుసుకోమని పైడితల్లికి ఉత్తరం వచ్చింది. అబ్బరకదబ్ర చెప్పుకుపోతున్నాడు. శ్రీధర్ వినడం లేదు. వెంటనే ఫోన్ దగ్గరికి స్టూల్ లాక్కున్నాడు. నంబర్ డైల్ చేశాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో తనకు తెలిసిన స్నేహితుడికి. అతడి చెయ్యి టెన్షన్తో వణుకుతుంది. అవతల వైపు లైన్లోకి రాగానే రామ్సాహు అన్నాడు. స్పీకింగ్. నాకు అర్జెంటుగా ఓ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి అని అడిగాడు. చూడు బిస్తా, అది ఒక ఊరి పేరు. విజయనగరం దగ్గర అది ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్లో లిస్టు వెతికి చెప్పు అర్జెంటుగా. అర్జెంట్? ఎక్కడది? అవతలి వ్యక్తికి యువతల వాళ్ళ ఆతృత అంతగా పట్టలేదు. తాపీగా అడిగాడు. బిస్తానా? అవును బిస్తానే.
వెతకక్కర్లేదు, ఆ పేరు గల ఊరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, నిశ్చయంగా చెప్పగలను, ధీమాగా వినిపించింది. కొంచెం చూడు, చూడక్కర్లేదు. శ్రీధర్ విసుగుతో అసహనంతోనూ అరిచాడు. అంత ధీమాగా ఎలా చెప్తున్నావు? బిస్తా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి, అవతలి కంఠం తాపిగా వినిపించింది. బిస్తా గురించి తెలీదా గురు? మంత్రగాళ్ల పుట్టిల్లది, విజయనగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒరిస్సాలో. ఎవరిని అడిగినా చెప్తారు, నేను ఒరిస్సా వాణ్ణి కదా. గంజాం జిల్లాలోకి ప్రవేశించబోతుంటే రామ్ సాహు చెప్తూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. టైం చూశాడు, 2 కావస్తుంది. తలెత్తి స్నేహితులు ఇద్దరు వైపు చూశాడు. టైం 2 కావస్తుంది అన్నాడు. ఇంకా 10 గంటలు. విద్య, నువ్వు కార్ తీసుకెళ్ళు, ట్యాంక్ ఫుల్ చేయించు, ఎయిర్ రేడియేటర్ అన్నీ. బ్రాహ్మిన్ మోటార్ సైకిల్ మీద నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల్లో నువ్వు అక్కడుండాలి. ఈలోపు పాపని చూసి వస్తాను. మన ప్రయత్నం సఫలం కాకపోతే తనని చూడడం అదే ఆఖరవుతుంది. అతడి మొహంలో ఏ భావం లేదు. అతడిప్పుడు శ్రీధర్లో లేడు. 2-3 కోట్ల ప్రాజెక్టు నిర్వహిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్లా తొణక్కుండా ఉన్నాడు. సరిగ్గా 2 పావుకల్లా మనం ఈ ఊరు పొలిమేర్లు దాటాలి. ఇక్కడి నుంచి విజయనగరం దాదాపు 800 కిలోమీటర్లు, మొత్తం 1000. మనం గంటకి 100 కిలోమీటర్లు కవర్ చేయాలి. బ్రాహ్మిన్, హరియప్. ప్రశ్నలతోనూ అనుమానాలతోనూ టైం వేస్ట్ చేయడం తెలివి తక్కువ అని మిగతా ఇద్దరికీ కూడా తెలుసు. ఇక్కడి నుంచి ప్రతి క్షణము విలువైందే. మారు ప్రశ్న వేయకుండా ఇద్దరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. 10 నిమిషాలయ్యాక ఒక కారు ఆ ఊరి పొలిమేర్లు దాటుతోంది. విద్యాపతి ఎక్స్పర్ట్ డ్రైవర్, ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. 100-110 మధ్య వెళుతుంది కారు. అతడి పక్కనే అబ్రకదబ్రక కూర్చొని ఉన్నాడు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. వెనుక సీటుకి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు శ్రీధర్. అతడి పక్కనే సంతాన్ ఫకీర్ ఇచ్చిన కర్ర కూడా ఉంది.